హాయ్ డియర్ నర్సింగ్ ఆఫీసర్స్, తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే 2024లో స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రజెంట్ జనవరిలో రిజల్ట్ చివరి దశలో ఉన్నాయి. అండ్ ఇందులో కొంతమంది సెలెక్ట్ అయ్యారు, కొంతమందికి జాబ్ రాలేదు. కానీ మై డియర్ నర్సింగ్ ఆఫీసర్స్, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరికైతే ఈ జాబ్ మిస్ అయిందో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నర్సింగ్ ఆఫీసర్స్ స్టాఫ్ నర్స్కి సంబంధించి ప్రతి మంత్ ఇయర్లో చాలా వేకెన్సీస్ పడతూ ఉంటాయి. అంటే కాంట్రాక్ట్ బేస్లో రెగ్యులర్ జాబ్స్ అండ్ అవుట్సోర్సింగ్ కింద వేకెన్సీలు పడతూ ఉంటాయి. దాంతోపాటు ప్రైవేట్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకుంటాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడూ మనం అలర్ట్గా ఉండాలి ఎక్కడెక్కడ వేకెన్సీస్ పడుతున్నాయనే విషయం మీద. ముఖ్యంగా కనుక గమనించినట్టయితే ఇప్పుడు జనవరిలో 3 ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ ఉన్నాయి, నర్సింగ్ ఆఫీసర్స్ వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఆల్రెడీ మార్నింగ్ మనం అప్డేట్ చేసుకున్నాము, ఇస్రోలో స్టాఫ్ నర్స్ గ్రూప్ బి వేకెన్సీస్ ఉన్నాయి. అవి రెగ్యులర్ పోస్టులు, దాంట్లో స్కేల్ కూడా 65,000 చేంజ్ వస్తుంది, దాదాపుగా 66,000లో వస్తుంది. దానికి జిఎన్ఎం వాళ్ళే ఎలిజిబిలిటీ. ఐఐటి హైదరాబాద్లో వాకిన్ ఇంటర్వ్యూ ఉంది ఈ మంత్లో, జనవరిలోనే. సో అక్కడ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా కనుక మనం మాట్లాడుకున్నట్టయితే నీమ్స్లో కాంట్రాక్ట్ బేసిక్లో స్టాఫ్ నర్సెస్ వేకెన్సీస్ ఉన్నాయి. సో వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైట్ చేశారు. అప్లికేషన్ ఇన్వైట్ చేసినప్పుడు ఈ నోటిఫికేషన్ని కనుక ఒకసారి మనం చెక్ చేసుకుంటే, ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించింది, ఎవరు దీనికి ఎలిజిబిలిటీ, అండ్ దీంట్లో శాలరీ ఎలా ఉంది, దీంట్లో ఫ్యూచర్ ఎలా ఉంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఇవాళ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా నీమ్స్ కాంట్రాక్ట్ బేస్ నర్సెస్కి సంబంధించిన ఈ వీడియోలో ఇంపార్టెంట్ అన్నీ నేను చెప్తాను. అంటే అసలు ఈ పోస్ట్, కాంట్రాక్ట్ బేస్ పోస్టులు అనేవి ఎవరికి వర్తిస్తాయి, పే స్కేల్ ఎంతుంది, బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయనేది ఒక్కసారి మనం నోటిఫికేషన్ చూసి చెక్ చేసుకుందాం, రైట్? సో దానితో పాటు మన ఇండియాలో స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎవ్రీ మంత్ చాలా వేకెన్సీలు పడుతున్నాయి. దానికి సంబంధించి టైం టు టైం మన తెలుగు రాష్ట్రాలలో ఉండే నర్సింగ్ ఆఫీసర్స్ అందరికీ మేము, రైట్, ఈ డీటెయిల్స్ని అందజేస్తాం ఎవ్రీ టైం. అది మీరు గమనించండి, రైట్? సో దానికి సంబంధించి మీరు చేయాల్సింది, నిద్యా నర్సింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, వీ కెన్ ఏబుల్ టు ఆన్సర్. మొదటగా మనం మాట్లాడుకున్నట్టయితే నీమ్స్ స్టాఫ్ నర్స్లో కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ల గురించి కనుక డిస్కషన్ చేసుకున్నట్టయితే, సో ఇక్కడ నేను డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిర్రు. ఆ నోటిఫికేషన్ వివరాలు ఏందనేది డైరెక్ట్గా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. మనం నోటిఫికేషన్ కనుక చూసుకున్నప్పుడు ఇక్కడ, రైట్, ఈ నోటిఫికేషన్లో వీళ్ళు ఏం చెప్పారు, అసలు ఎలాంటి డీటెయిల్స్ చెప్పారనే విషయాన్ని కనుక మనం గమనించినప్పుడు ఇక్కడ క్లియర్గా, రైట్, నోటిఫికేషన్లో ఏం అడుగుతున్నారనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఇగో నోటిఫికేషన్, నీమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ని 23rd, రైట్, 23rd రిలీజ్ చేశారు. 24th నుంచి ఆన్లైన్ అప్లికేషన్కి, రైట్, ఒక లింక్ కూడా ఇచ్చారు. ఇది ఎక్కడుందనేది కూడా మీకు చెప్తాను, ఎలా అప్లై చేయాలి, దాంట్లో ఎలాంటి డీటెయిల్స్ని ఫిల్ చేయాలి, మ్యాండేటరీ డీటెయిల్స్ ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు ఈ వీడియోలలో ప్రతి డీటెయిల్ని స్కిప్ చేయకుండా చూస్తేనే అప్లికేషన్ని ప్రాపర్గా ఫిలప్ చేయగలవు. లాస్ట్ టైం MHSRB రిక్రూట్మెంట్లో కూడా చాలామంది నర్సింగ్ ఆఫీసర్ చేసిన మిస్టేక్స్ ఏంటంటే, అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ప్రాపర్గా చదవకుండా, దాని మీద ప్రాపర్గా తెలుసుకోకుండా కొన్ని ఇన్కరెక్ట్ డీటెయిల్స్ని ఫిల్ చేశారు. ఫైనల్గా అవే వాళ్ళ యొక్క జాబ్ దగ్గరకు వచ్చేసి జాబ్ కొంతమందికి రాకుండా పోయింది. అందుకనే అప్లికేషన్ ఫిలప్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ జాబ్ రాని వాళ్ళు ఎప్పుడూ నర్వస్ కాకూడదు నర్సింగ్ ఆఫీసర్స్, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఎవ్రీ డే జాబ్లు పడతూ ఉన్నాయి. ఆ అప్డేట్స్ని మీరు తెలుసుకోండి. కానీ ఇక్కడ చాలామందికి ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఒక పోస్టు రెండు పోస్టులు కనుక రెగ్యులర్ బేసెస్లో పడ్డా, కాంట్రాక్ట్ బేసెస్లో పడ్డా, అవుట్సోర్సింగ్ బేసెస్లో పడ్డా, మనం లైట్ తీసుకుంటాం ఈ పోస్టుల గురించి. కానీ అందరు అలా చేయడం వల్ల అక్కడ అసలు అప్లికెంటే లేకుండా పోతున్నారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మొన్న ఐఐటి హైదరాబాద్లో రెగ్యులర్గా కొన్ని జాబులు పడ్డాయి. ఈ ఐఐటి హైదరాబాద్లో రెగ్యులర్గా జాబులు పడ్డ విషయము చాలామందికి తెలియదు.
తెలియకపోవడం వల్ల చాలా తక్కువ మంది అప్లై చేశారు, తక్కువ మంది ఫైనల్ లిస్ట్కి వెళ్ళారు, దాంట్లో కంప్లీట్గా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. సో దాంట్లో కొన్ని మిగిలిపోయే అవకాశాలు కూడా ఉండే, అందుకని చెప్పేసి మీరు గమనించండి. ఇక్కడ వన్ పోస్ట్ పడ్డా కానీ, రైట్, అది ఇండియా లెవెల్లో ఎక్కడ పడ్డా కానీ మన కర్తవ్యం మనం అప్లై చేయాలి, ఆ జాబ్కి మనము ఇంటర్వ్యూకి వెళ్ళాలి, జాబ్కి సంబంధించిన ఎగ్జామ్ని రాయాలి, రైట్, అప్పుడే మనము ఆ జాబ్ మనకు వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది నెగ్లెక్ట్గా బిహేవ్ చేస్తారు. ఎలా అంటే ఒకటే పోస్ట్ కదా, ఆ మనకి ఎక్కడ వస్తుందిలే అన్న నెగ్లిజియన్సీ ఉంటుంది. అది మీరు మైండ్లో పెట్టుకోకండి. ఒక్క జాబ్ ఇండియాలో ఎక్కడ పడ్డా కానీ మీరు అప్లై చేసే గుణం కనుక మీకుంటే ఎక్కడో దగ్గర మీకు పోస్టింగ్ పక్కా వస్తుంది. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక మీరు గమనించినట్టయితే చాలా ఇంపార్టెంట్. మన భవిష్యత్తే మారిపోతుంది, మన ఫ్యామిలీ ఫ్యూచరే మారిపోతుంది. అలాంటి విషయాలని మీరు గమనించండి, రైట్. ఇందులో నేను నీమ్స్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే నీమ్స్ ఏదైతే ఉందో నీమ్స్కి సంబంధించిన ఈ డీటెయిల్స్ని కనుక మనం చెక్ చేసినప్పుడు ఇందులో ఎన్ని వేకెన్సీలు అనేవి ఏం చెప్పలేదు, కానీ నోటిఫికేషన్ ఇచ్చాడు అది కూడా, రైట్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరమ్మా అంటే ఓన్లీ ఇక్కడ తెలంగాణ అని ఇచ్చాడు, రైట్. క్యాండిడేట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో తెలంగాణ స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు, రైట్. అది కూడా పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ బేస్ స్టాఫ్ నర్సే ఎలిజిబుల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ. ఈ విషయాన్ని మీరు గమనించండి. సో దీనితో పాటు ఇది కాంట్రాక్ట్ బేస్ మాత్రమే, రెగ్యులర్ కాదు. ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి? ఇది యాక్చువల్గా విషయం ఏంటంటే ఇక్కడ 1 ఇయర్, రైట్. సో 1 ఇయర్కి మంత్లీ శాలరీ బేస్లో ఈ కాంట్రాక్ట్ బేస్ పోస్టులు ఉన్నాయి. కానీ మనకు తెలిసిన నీమ్స్ రిక్రూట్మెంట్లో కాంట్రాక్ట్ బేస్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1 ఇయర్ అని ఉంటుంది, బట్ ఇక్కడ అది రెన్యువల్ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్కి. అంటే 1 ఇయర్ అని జాయిన్ అయిన వాళ్ళు సో కంటిన్యూ అవుతారు, వాళ్ళ సర్వీస్ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ కంటిన్యూ అవుతారు. అది మీరు గమనించండి, రైట్. తీసుకునేటప్పుడు మాత్రం 1 ఇయరే అని తీసుకుంటారు, కానీ తర్వాత రెన్యువల్ చేసుకుంటా పోతారు, తీసేయరు. అది గుర్తుపెట్టుకోండి, రైట్. అండ్ ఇక్కడ కనుక మనం నెక్స్ట్ కంటిన్యూయేషన్లో వెళ్ళినప్పుడు ఎలిజిబుల్ ఎవరు అని చెప్పేసి అన్నారు ఇక్కడ. బీఎస్సీ నర్సింగ్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పారు. అంటే బీఎస్సీ నర్సింగ్ ఈక్వలెంట్ అంటే పోస్ట్ బీఎస్సీ కూడా. బీఎస్సీ నర్సింగ్కి ఈక్వలెంట్గా ఉండేది పోస్ట్ బీఎస్సీ. జిఎన్ఎం అయిపోయి పోస్ట్ బీఎస్సీ చేసిన వాళ్ళు అండ్ బీఎస్సీ నర్సింగ్ 4YDC చేసిన వాళ్ళు, రైట్. సో ఈ బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ రెండు డిగ్రీ ప్రోగ్రామ్సే కాబట్టి వాళ్ళు డిగ్రీ ప్రోగ్రామ్ బేస్లో అడిగారు. అయితే దీని మీద లాస్ట్ టైం కూడా జిఎన్ఎం, రైట్, వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ స్టేట్లో దానికి సంబంధించి వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అండ్ కొన్ని కేసులు కూడా వేశారు దానికి సంబంధించి. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది, నీమ్స్ అనేది అటానమస్ బాడీ, స్టాట్యుటరీ బాడీ, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఇది ఒక ఓన్ బాడీ అన్నమాట. గవర్నమెంట్ అండర్లోనే ఉండే ఓన్ స్టాట్యుటరీ బాడీ, అటానమస్ బాడీ. సో వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వీళ్ళ యొక్క స్టాట్యుటరీ పవర్స్ ఉంటాయి, వీళ్ళ పవర్స్ని బట్టే వీళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది మనం గమనించాలి, రైట్. లాస్ట్ టైం కూడా మనం రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, జిఎన్ఎం వాళ్ళకి అవకాశం ఇవ్వని ఇవ్వలేదు వాళ్ళు, రైట్. ప్రజెంట్ అయితే గమనించండి, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బీఎస్సీ చేసిన వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్. అయితే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే దానికి సంబంధించి ఏజ్ లిమిట్, ఏజ్ లిమిట్ కనుక గమనించినట్టయితే అప్లికెంట్ మనకి ఎప్పుడైనా ఇక్కడ 18 ఇయర్ నుంచి 34 ఇయర్స్ అది నార్మల్గా. అయితే ఇక్కడ ఒకవేళ, రైట్, ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళు కనుక ఉన్నట్టయితే, ఎస్సీ ఎస్టీ బీసీలు కనుక ఉన్నట్టయితే వీళ్ళకు ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 34+, రైట్, 5 అంటే 39 ఇయర్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఈ నేమ్స్ కాంట్రాక్ట్ బేస్ పోస్టులకి. అది మీరు గమనించండి. నెక్స్ట్ కనుక మనం చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ, రైట్, సో ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే యాజ్ పర్ రోస్టర్ ప్రకారమే ఉంటుంది. అంటే ఇక్కడ తెలంగాణలో రిజర్వేషన్ ఎలా ఉంటుందో రోస్టర్ దాని ప్రకారమే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% అయితే 10% ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి 10% అయితే 10% ఉంటుంది, ఎస్సీ వాళ్ళకి 15% అయితే 15% ఉంటుంది, బీసీ వాళ్ళకి వాళ్ళ కేటగిరీస్ని బట్టి రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది క్యాండిడేట్స్కి అని చెప్తున్నారు ఇక్కడ. ఇది మీరు గమనించండి. అండ్ నెక్స్ట్ కనుక మనం చెక్ చేసినప్పుడు ఇక్కడ, రైట, రిజర్వేషన్ని మనం కనుక క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో అది మీరు గమనించండి. అండ్ దాంతోపాటు ఒకవేళ
పిహెచ్ అంటే లోకోమోటార్ క్యాండిడేట్స్, డిజబిలిటీ లోకోమోటార్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే ఆ లోకోమోటార్ డిజబిలిటీ పర్సంటేజ్ కూడా 40 to 50% కంటే, రైట్? సో ఇక్కడ 40 to 50% రైట్ ఉన్నట్టయితే లోవర్ ఎక్స్ట్రిమిటీస్ 40 to 50% లోవర్ ఎక్స్ట్రిమిటీస్ 40 to 50% ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఈ పోస్టులకి. వాళ్ళకి రిజర్వేషన్ 4% ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి పిహెచ్ కేటగిరీ వాళ్ళు. అండ్ అప్లికెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఆన్లైన్లో అప్లికేషన్ ఆల్రెడీ 24th అంటే ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ అయింది. ఈ అప్లికేషన్ అనేది ఫిబ్రవరి సెకండ్ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అవైలబుల్లో ఉంటుంది. అండ్ దానికి సంబంధించి ఎలా సబ్మిట్ చేయాలి అనేది నేను చెప్తాను. అండ్ ఆన్లైన్లో ఈ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేసి దానికి సంబంధించిన రైట్ చలానా కూడా కట్టేసి, అమౌంట్ కూడా కట్టేసి, ఆ అప్లికేషన్ హార్డ్ కాపీని కంపల్సరీ నీమ్స్ హాస్పిటల్లో, అడ్రస్ కూడా ఇచ్చారు అక్కడ నీమ్స్ హాస్పిటల్లో ఎక్కడ సబ్మిట్ చేయాలనే దాని మీద అడ్రస్ కూడా ఉంటుంది ఇక్కడ. సో సెకండ్ ఫ్లోర్లో అక్కడికి వెళ్ళి ఈ కాపీని, హార్డ్ కాపీని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఆన్లైన్లో అప్లై చేసేసి వదిలేస్తారు, కానీ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడండి, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజింగ్ టు కేర్ఫుల్లీ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనేసి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత కూడా ఆ హార్డ్ కాపీని కనుక మనం నిమ్స్ హాస్పిటల్లో మనం సెల్ఫ్ సిగ్నేచర్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ని ఎన్క్లూడ్ చేసి హార్డ్ కాపీని కనుక నిమ్స్ హాస్పిటల్లో సబ్మిట్ చేయకపోతే ఆ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్లై చేసిన అప్లికేషన్ మీద మీరు సైన్ పెట్టి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ని ఎన్క్లూడ్ చేసి ఆ డాక్యుమెంట్స్ని మీరు నిమ్స్ హాస్పిటల్లో రైట్ సబ్మిట్ చేయాలి. అది కూడా ఎక్కడో అడ్రస్ మీకు చెప్తాను నేను, రైట్? అండ్ ఇక్కడ మీరు అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత మీకు ఫీ ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు కూడా ఒకవేళ మీరు రైట్ సో ఎస్సీ ఎస్టీ రైట్ కేటగిరీస్ చెందిన వాళ్ళు కాకపోతే, రైట్ సో అందరికీ ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా వాళ్ళకేమో 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మాత్రం ఇది రైట్ ఓన్లీ 500 రూపీస్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇది 500 రూపీస్, అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే మాత్రం ఇది 1000 రూపీస్ మనము రైట్ పే చేయాలి. అది కూడా ఎలా పే చేయాలి అంటే ఆటోమేటిక్గా మీరు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. సో ఈ పేమెంట్ గేట్వే అనేది మీరు అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్లో పేమెంట్ గేట్వే కనిపిస్తుంది, అక్కడ మీరు మీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఏదో ఒకటి ఇచ్చి ఆ డీటెయిల్స్ని మీరు ఆ అమౌంట్ని మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది, రైట్? ఈ విధంగా మీరు పే చేసేసిన తర్వాత, అమౌంట్ని పే చేసేసిన తర్వాత మీరు ఆ అప్లికేషన్ ఫామ్ని రైట్ కంపల్సరీ రైట్ మీ సైన్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ని సైన్ చేయాలి, ఢిల్లీ సైన్డ్ రైట్. సో అప్లికేషన్ ఫామ్ కాపీని సైన్ చేసి ఇగో ఈ అడ్రస్కి మీరు పోయి ఇచ్చేసి రావాలి, రైట్? ఇచ్చేసి రావాలి లేదా పోస్ట్ అయినా చేయొచ్చు. కాకపోతే ఆ పోస్ట్ అనేది 7th February 5 PM లోపే రీచ్ అవ్వాలి, రైట్? చాలామంది ఏం చేస్తారంటే హార్డ్ కాపీని డైరెక్ట్గా పోయి సబ్మిట్ చేస్తారు, అదే మంచి పద్ధతి. అలా కాదు సార్, నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ చివరిలో ఉన్నాను, ఇంత దూరం రాలేనంటే అక్కడ నుంచి నువ్వు స్పీడ్ పోస్ట్ చేయొచ్చు. నువ్వు స్పీడ్ పోస్ట్ చేయాల్సిన అడ్రస్ ఏంటమ్మా అంటే, రైట్ ఇగో ఇది అడ్రస్, ఇక్కడ అడ్రస్ కూడా క్లియర్గా ఉంది, టు ది రైట్ సో ది ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ సెకండ్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ 5000082 ఈ అడ్రస్కి నువ్వు రైట్ స్పీడ్ పోస్ట్ చేయొచ్చు, లేదంటే ఇంకేమైనా కొరియర్ అయినా చెయ్యొచ్చు, అది గుర్తుపెట్టుకో ఈ అడ్రస్కి. కానీ అది ఏ డేట్లోపు రీచ్ అవ్వాలంటే 7th February లోపు రీచ్ అయిపోవాలి, రైట్? నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఈ అడ్రస్కి నువ్వు కొరియర్ చేసినా వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఆ తర్వాత నెక్స్ట్ కనుక మనం చెక్ చేసుకున్నప్పుడు రైట్ ఆన్లైన్ అప్లికెంట్ అనేది రైట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హార్డ్ కాపీ లేకపోతే, హార్డ్ కాపీ దాని రిక్వైర్డ్ డాక్యుమెంట్ లేకపోతే అది రిజెక్ట్ అవుతుంది, రైట్? నాట్ కన్సిడర్డ్ వితౌట్ సబ్మిషన్ ఆఫ్ ది హార్డ్ కాపీ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ, అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ కనుక నెక్స్ట్ కనుక మనం చెక్ చేసినప్పుడు రైట్ ఇక్కడ క్లియర్గా ఏంటమ్మా అంటే రైట్ ఈ నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ రైట్. మెథడ్ ఆఫ్ సెలక్షన్ అంటే ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్స్ పెట్టట్లేదు, అది మీరు గమనించాలి. ఎగ్జామ్ పెట్టకుండా మరి ఎలా రిజల్ట్ తీస్తున్నారు సార్ అంటే బీఎస్సీ నర్సింగ్లో లేదా పోస్ట్ బీఎస్సీ, ఈ బీఎస్సీ నర్సింగ్లో వచ్చిన మార్క్స్ యొక్క
పర్సంటేజ్ మెరిట్ని బట్టి, పర్సంటేజ్ మెరిట్ని బట్టి ఇక్కడ బీఎస్సీ నర్సింగ్లో వచ్చే మార్క్స్ యొక్క పర్సంటేజ్ మెరిట్ని బట్టి తీసుకున్నారు. అంటే మీరు కనుక మీ మార్క్స్ పర్సంటేజ్ కనుక స్కోర్ కనుక సో బెటర్గా ఉన్నట్టయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈ విధంగానే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు కాబట్టి అప్లికేషన్ అప్లై చేసి ఒకవేళ మీకు మంచి మెరిట్ ఉంటే, అక్కడ మంచి మెరిట్ అని ఏం లేదు, మెరిట్ క్యాండిడేట్స్ ఎవరు లేకపోతే మీదే మంచి మెరిట్, మీ మెరిట్ ఒక 50% ఉన్నా కానీ 50% మార్క్స్ ఉన్నోడు ఎవరు లేకపోతే మీదే మంచి మెరిట్. అందుకని గుర్తుపెట్టుకోండి, బీఎస్సీ నర్సింగ్ పోస్ట్ బీఎస్సీ చేసిన ప్రతి క్యాండిడేట్ గుర్తుపెట్టుకోండి ఈ ఇన్ఫర్మేషన్ని. ఏంటమ్మా అంటే కంపల్సరీ నీమ్స్ హాస్పిటల్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్కి అప్లై చేయాలి. ఎందుకు అప్లై చేయాలి అనేది నేను చివరిలో చెప్తాను. అసలు ఈ జాబ్కి సంబంధించిన బెనిఫిట్స్ ఏమున్నాయి, అసలు ఈ జాబ్కి అప్లై చేయాల్సిన అవసరం ఏముంది అనే విషయాన్ని నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఈ జాబ్కి అప్లై చేయాలా వద్దా అని చెప్పేసి డిసైడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని, ఎందుకంటే పాపం వాళ్ళు కూడా రైట్ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తర్వాత బాధపడడం కంటే. చాలామంది ఏం చేస్తున్నారమ్మా అంటే పోస్టులు ఎప్పుడు పడుతున్నాయి, ఎక్కడ పడుతున్నాయి, ఎన్ని పడుతున్నాయి, పోస్టులు ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియక మన నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ చాలా జాబులని మిస్ అవుతున్నారు. రైట్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటమ్మా అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. రైట్, ఇక్కడ కూపన్ వస్తుంది లేదంటే 50 రూపాయలు రీఛార్జ్ వస్తుంది, ఇది ఫార్వర్డ్ చేయమంటే మన వాళ్ళు టక్క 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 ఫార్వర్డ్ చేస్తారు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ నర్సింగ్ జాబ్స్ పడ్డాయి ఈ ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేయండి అంటే కొంతమంది వెనక ముందు ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మన నర్సింగ్ ఆఫీసర్స్ ఇంకా చాలామందికి అవేర్నెస్ లేదు. నోటిఫికేషన్స్ ఎక్కడెక్కడ పడుతున్నాయి, ఎన్నెన్ని పడుతున్నాయి దాని మీద అవేర్నెస్ లేదు. ప్లీజ్ మీకు ఏమైనా నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఏది తెలిసినా కానివ్వండి గ్రూప్లలో షేర్ చేయండి, అప్పుడు మన వాళ్ళు తెలుసుకొని అప్లై చేస్తారు. అండ్ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి డియర్ నర్సింగ్ ఆఫీసర్స్, ఒక్క పోస్ట్ ఉన్నా కానీ ఆ పోస్ట్కి అప్లై చేయండి ప్లీజ్, అప్పుడే మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, సో అండ్ నెక్స్ట్ కనుక కంటిన్యూయేషన్లో నేను చూసినప్పుడు రైట్ ఇక్కడ ఏంటమ్మా అంటే అక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ రాశారు. వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏందనేది రైట్ వాళ్ళు చెప్పినట్టు వినాలని చెప్పేసి రాశారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఒకవేళ క్యాండిడేట్ కనుక సెలెక్ట్ అయ్యాడు జాబ్ చేస్తున్నాడు, జాబ్ చేసే క్యాండిడేట్ కనుక వెళ్ళిపోవాలనుకుంటే 1 మంత్ బిఫోరే రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలి 1 మంత్ బిఫోరే నేను వెళ్ళిపోతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకవేళ సడన్గా కనుక నువ్వు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే 1 మంత్ శాలరీ మళ్ళీ రీపే చేయాల్సి ఉంటుంది. రైట్, సడన్గా వెళ్ళిపోతే అట్లా కాకుండా నెక్స్ట్ మంత్ నాకు పెళ్ళి ఉంది నేను రాను వెళ్ళిపోతున్నా అనుకుంటే అప్పుడు నువ్వు 1 మంత్ ముందే నోటీస్ పెట్టుకో. రైట్, అప్పుడు నీకు ఎలాంటి శాలరీ కటింగ్ కాకుండా నువ్వు వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా సడన్గానే రేపు పొద్దున నేను వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం 1 మంత్ శాలరీ మాత్రం వాళ్ళు తీసుకునే అవకాశం అయితే ఉంది, తీసుకుంటామని కూడా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు అక్కడ. రైట్, మధ్యలో కనుక సడన్గా మానేస్తే. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చేసాను ఇక నేను. ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయమ్మా ఇక్కడ అంటే, సో ఈరోజు 24th January 2024లో అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ సబ్మిషన్ అనేది 2 ఫిబ్రవరి వరకు ఉంది. అండ్ హార్డ్ కాపీ సబ్మిట్ చేయాల్సింది మాత్రం 7 ఫిబ్రవరి. ఇవి ఇంపార్టెంట్ డేట్స్. ఈ ఇంపార్టెంట్ డేట్స్ని మీరు నోట్ చేసుకొని రాసి పెట్టుకోండి ఒక అలర్ట్ టైప్లా. రైట్, రాసి పెట్టుకున్నట్టయితే మీకు కూడా కొంచెం రిమైండర్ ఉంటుంది, మన ఫ్రెండ్స్కి కూడా చెప్పండి క్లియర్గా, సో ఈ డేట్ లోపు అప్లై చేసుకోండి అని చెప్పేసి. రైట్, ఇప్పటి నుంచే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మన ఫ్రెండ్స్కి మన గ్రూప్లలో షేర్ చేసుకోండి. సో దాంతో అందరు అప్లై చేసుకోవచ్చు అక్కడ. రైట్, అందరికీ అవకాశం అయితే ఉంది. రైట్, అండ్ ఇక్కడ నెక్స్ట్ కనుక మనం కంటిన్యూయేషన్లో లాస్ట్గా చూసినట్టయితే ఇక్కడ క్లియర్గా మనకి ఏం కనిపిస్తుందమ్మా అంటే, సో ఇక్కడ ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఆ హార్డ్ కాపీని మనము రైట్ సైన్ చేయాలి. హార్డ్ కాపీ మీద అదొకటి ఎన్క్లోజ్ చేయాల్సింది, 10th క్లాస్ మేమో ఎన్క్లోజ్ చేయాలి మీరు పంపించే దాంట్లో, బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేయాలి, అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఎన్క్లోజ్ చేయాలి, పిహెచ్ క్యాండిడేట్ ఉంటే ఒకవేళ పిహెచ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత బోనోఫైడ్ సర్టిఫికేట్స్ని మాత్రం 6th క్లాస్ నుంచి, యాక్చువల్గా 6th క్లాస్ నుంచి బీఎస్సీ నర్సింగ్ వరకు అడిగారు. యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్లకు ఏం అడుగుతారమ్మా అంటే 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అడుగుతారు. కానీ ఇక్కడ నీమ్స్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్లకి సంబంధించి
బోనోఫైడ్స్ వీళ్ళు ఏం అడుగుతున్నారమ్మా అంటే 6th క్లాస్ నుంచి బీఎస్సీ నర్సింగ్ వరకు అడుగుతున్నారు. దాంతోపాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారు ఇక్కడ. సో ఎవరైనా రెన్యువల్ చేయించకపోతే మాత్రం అది కూడా నేను ఒక వీడియో చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో మీ ఇంటి దగ్గర నుంచే మీరు నర్సింగ్ కౌన్సిల్ రెన్యువల్ చేసుకోవచ్చు, ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా చేసుకోవచ్చు. దానికి సంబంధించి కంప్లీట్ వీడియోని నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు చూసుకోవచ్చు రెన్యువల్ ఎలా చేసుకోవాలి ఏందని చెప్పేసి, రైట్. సో ఇది మొత్తానికైతే మీరు మొత్తము రైట్ ఇక్కడ ఉన్న ఎన్క్లోజర్స్ అన్నిటిని ఒకసారి చెక్ చేసుకొని ఇందాక నేను చెప్పిన అడ్రస్కి డైరెక్ట్గా పోయి ఇచ్చి రావచ్చు, లేదనుకుంటే హార్డ్ కాపీని మీరు పంపించవచ్చు, రైట్. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. అయితే ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సిన విషయం ఏంటంటే, సార్ ఇదంతా బాగానే ఉంది కానీ శాలరీ ఎంత ఉంటుంది సార్, శాలరీ ఎంత ఉంటుంది, రైట్, దీనికి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది సార్ అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉందన్నమాట, రైట్. అంటే స్కేల్ విషయంలో చాలామందికి డౌట్ ఉంది క్లియర్గా. కానీ ఇక్కడ మనము స్కేల్ విషయంలో కనుక చెక్ చేసుకున్నప్పుడు క్లియర్గా రైట్ పర్ మంత్ రైట్ డైరెక్ట్గా ఇచ్చేస్తారండి, మధ్యలో కటింగ్ గిటింగ్లు ఏముండవు, రైట్. పర్ మంత్ ఎంతుందమ్మా అంటే యాక్చువల్గా ఒక 200 ఏదో కటింగ్ ఉందట, అది కూడా ఉండకపోవచ్చు నెక్స్ట్ టైం నుంచి. ఇప్పుడైతే ఒక 200 రూపీస్ ఏదో కట్ అవుతున్నాయి. కానీ స్కేల్ ఎంత అంటే 32,682 రూపీస్, 32,682, రైట్. ఇది ప్రజెంట్ ఉన్న స్కేల్. అయితే ఇక్కడ నేను ఇంపార్టెంట్ ఏందో చెప్తాను నేను. సో చాలామంది ఏమనుకుంటున్నారమ్మా అంటే, ఈ నాకు ప్రైవేట్ హాస్పిటల్లో కనుక నేను చూసుకున్నప్పుడు నాకు 40,000 జీతం వస్తుంది, 50,000 జీతం వస్తుంది, నేను ఇక్కడే చేసుకుంటా సేఫ్ జోన్లో ఉన్నా అనుకుంటూ వాళ్ళు భావించుకుంటారు. కానీ ఇక్కడ ఇది ఈ స్కేల్తోనే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, నీమ్స్ హాస్పిటల్లో మీరు జాబ్ చేయడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏంటి అని ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, 1, ఈ నీమ్స్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తే మీకు స్కోర్ యాడ్ అవుతుంది, మీన్స్ మీకు ఇక్కడ క్రెడిట్ పాయింట్స్ యాడ్ అవుతాయి. రేపు జాబ్స్ కనుక మీరు వెయిటేజ్ మార్క్స్ అంటాం కదా, సో రేపు జాబులు పడ్డప్పుడు వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. విషయం ఏంటంటే నీమ్స్ హాస్పిటల్లో రెగ్యులర్ పోస్టులు పడి 10 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాల నుంచి నీమ్స్ హాస్పిటల్లో రెగ్యులర్ పోస్టులే లేవు. నాకు తెలిసి త్వరలో నీమ్స్ హాస్పిటల్లో అంటే ఇంకో కొత్త బిల్డింగ్ కూడా రాబోతుంది, అక్కడ కొత్త బిల్డింగ్ యొక్క ఇనాగ్రేషన్ కూడా జరిగిపోయింది, అది కూడా ఎక్స్పాండ్ అవుతుంది. సో రేపు ఫ్యూచర్లో కనుక నీమ్స్ హాస్పిటల్లో రెగ్యులర్ పోస్టులు పడ్డా, బయట తెలంగాణ గవర్నమెంట్లో ఎక్కడ రెగ్యులర్ పోస్టులు పడ్డా, ఇక్కడ కాంట్రాక్ట్ బేస్లో జాబ్ చేయడం వల్ల మీకు వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది, వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇప్పుడు ప్రజెంట్గా దాంట్లో ఒక 300 మంది పై చిల్లర కాంట్రాక్ట్ నర్సెస్కి వెయిటేజ్ మార్క్స్ యాడ్ అవ్వడం వల్ల వాళ్ళందరికీ రెగ్యులర్ జాబ్స్ వచ్చేసాయి. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి. సో చాలామందికి రెగ్యులర్ జాబ్స్ వచ్చేసాయి. కారణం ఏంటమ్మా అంటే వాళ్ళకి వెయిటేజ్ యాడ్ అయింది, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాంతో రేపు ఫ్యూచర్లో రెగ్యులర్ జాబ్ కావాలనుకున్నప్పుడు ఈజీగా కొట్టగలుగుతారు మీరు. ఇదొక ఉపయోగం, రైట్. ప్రైవేట్లో అయితే ఇలాంటి ఆప్షన్స్ ఉండవు. ఇదొక ఉపయోగం. నెక్స్ట్ ఉపయోగం ఏంటి అంటే, ఇక్కడ వెయిటేజ్ అనేది ఒక పాయింట్, ఇక్కడ వెయిటేజ్ అనేది ఒక బెనిఫిట్. నేను ఇంకొక బెనిఫిట్ చెప్తాను నీమ్స్ జాబ్స్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ చేయడం వల్ల. ఇక్కడ ఏంటంటే అక్కడ జాబ్ చేసే ఎంప్లాయీస్ స్టాఫ్ నర్సెస్ యొక్క ఫ్యామిలీ మొత్తానికి, అతని హస్బెండ్కి, చిల్డ్రన్స్కి, మదర్కి, ఫాదర్కి హెల్త్, రైట్, హెల్త్కి సంబంధించి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దానికి సంబంధించిన అమౌంట్ మొత్తం, అది 8 లాక్స్ అయినా పర్వాలేదు, 8 లాక్స్ అయినా వీళ్ళు భరిస్తారు, రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫాదర్కి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో, మొన్న రీసెంట్గా ఒక పర్సన్ అందులో స్టాఫ్ నర్స్గా చేస్తున్నాడు, XYZ అనే పర్సన్. సో వాళ్ళ ఫాదర్కి ఏదో హెల్త్ ఇష్యూ వస్తే అక్కడ ఒక 2-3 లాక్స్ బిల్ అయినాయి. 2-3 లాక్స్ బిల్లు కూడా వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పలేదు, వాళ్ళు పెట్టుకున్నారు. అంటే మెడిసిన్స్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పెట్టుకున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే వాళ్ళే బడ్జెట్ని పెట్టుకున్నారు. ఇట్లా మన ఫ్యామిలీస్కి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఆ హెల్త్ ప్రాబ్లమ్కి మనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ, ఇక్కడికి వెళ్తే. ప్రైవేట్ హాస్పిటల్లో ఇది ఉండదు, రైట్. మన ఊళ్ళకి కనుక ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి మనకే హెల్త్ ప్రాబ్లం వస్తే మనం డబుల్ షిఫ్ట్ చేసినా కానీ సంపాదించినంత బిల్ వేస్తాడు ఆయన. అరే బాబు నేను ఇక్కడేరా పనిచేసేది, ఈ హాస్పిటల్లోనే పనిచేస్తున్నా, ప్రైవేట్ హాస్పిటల్ ఇదే హాస్పిటల్లో పనిచేస్తున్నా, కొంచెం బిల్లులో కన్సీజన్ ఇయ్యి అంటే 10% 5% ఇస్తాడే తప్ప ఫ్రీ అయితే ఉండదు. కానీ నీమ్స్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ నర్స్గా జాబ్ చేసినట్టయితే మన ఫ్యామిలీ మొత్తానికి ఈ హెల్త్ బెనిఫిట్ అనేది, హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ అనేది ఉంటుంది. అంటే హెల్త్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ వస్తే వాళ్ళే పెట్టుకుంటారు, దానికి సంబంధించి ఎంత కాస్ట్ అయినా కానీ వాళ్ళే పెట్టుకుంటారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. కాబట్టి అదొక బెనిఫిట్ అన్నమాట. ఏంటి అంటే మనకి, రైట్, హెల్త్కి సంబంధించిన ఒక ఇన్సూర్, రైట్, ఇన్సూరెన్స్
ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది మనకి, రైట్? అది ఎంతైనా కావచ్చు వాళ్ళు పే చేస్తారు. ఇది మనకు సెకండ్ బెనిఫిట్, రైట్? ప్రైవేట్ హాస్పిటల్లో ఈ బెనిఫిట్ ఉండదు. అండ్ ఇక్కడ ఈ స్కేల్ కూడా రేపటి రోజు ఇంకా పెరిగే అవకాశం ఉంది. నాకు తెలిసి వాళ్ళకు ఒక ప్రపోజల్ కూడా పెట్టారు గవర్నమెంట్, రైట్? అంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో ఒక ప్రపోజల్ కూడా పెట్టారు, వేరే డిపార్ట్మెంట్లో 40 చేంజ్ ఇస్తున్నారు సార్, మీరు కూడా ఇవ్వండి అంటే వాళ్ళు 40 ఇవ్వాలి అని చెప్పేసి ప్రపోజల్ ఇచ్చారు. రేపటి రోజు 32,000 కాస్త 40,000 అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి. సో దీనివల్ల నీకు వెయిటేజ్ మార్క్ యాడ్ అవుతుంది. మీ ఫ్యామిలీకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా కానీ రేపు వాళ్ళే బేర్ చేస్తున్నారు. సో ఇంత బెనిఫిట్స్ మనకు ప్రైవేట్ సెక్టర్లో ఉండదు. నువ్వు 40,000 జాబ్ చేసినా 45,000 జాబ్ చేసినా ఇంత బెనిఫిట్స్ ఉండదు కాబట్టి ఇక్కడ నువ్వు జాబ్ సెలెక్షన్కి వెళ్ళాలి అని చెప్పేసి నేను చెప్తున్నా, రైట్? ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి. నెక్స్ట్ కనుక మనం చెక్ చేసినప్పుడు, రైట్, అందుకనే నేమ్స్ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది మొత్తానికైతే దీనికి సంబంధించి. దీని తర్వాత కనుక మనం చెక్ చేసుకున్నట్టయితే, సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంది సార్, నాకు ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ చెప్పండి సార్ అంటే, ఇక్కడ క్లియర్గా నేను ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్తున్నా నేను. సో ఆన్లైన్ అప్లికేషన్ కనుక మనం చెక్ చేసినప్పుడు ఇక్కడ, రైటా, సో ఇది ఆన్లైన్కి సంబంధించిన వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఎక్కడ ఉంది సార్ అంటే, నేను క్లియర్గా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది ఫస్ట్ మీరు టైప్ చేయాల్సింది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ టైప్ చేయాల్సిన వెబ్సైట్, రైట్? ఇక్కడ క్లియర్గా ఆ వెబ్సైట్ చెప్తాను నేను మీకు. సో ఇక్కడ వెబ్సైట్ ఏందమ్మా అంటే, ఇక్కడ మళ్ళీ రాస్తాను, nims.edu.in. ఇది టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ నోటిఫికేషన్ మీద అక్కడ క్లిక్ చేసినప్పుడు, ఇక్కడ నోటిఫికేషన్స్ క్లిక్ చేసినప్పుడు ఈ నోటిఫికేషన్స్ ఆప్షన్స్లో రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది మీకు క్లియర్గా, రైట్? ఈ వెబ్సైట్ని క్లిక్ చేసినప్పుడు, రైట్, నేమ్స్ వెబ్సైట్ని క్లిక్ చేసినప్పుడు నోటిఫికేషన్ దగ్గర ఇక్కడ రిక్రూట్మెంట్ అని ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ ఆప్షన్ని క్లిక్ చేయగానే మీకు అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా ఎంత పెద్ద న్యూ రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది ఆన్ కాంట్రాక్ట్ బేస్ అనేసి. సో దీంట్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ కనిపిస్తాయి అంతే. ఇక్కడ ఏం కనిపించవు, నోటిఫికేషన్ డీటెయిల్ కనిపిస్తుంది ఇక్కడ, అంతకంటే ఎక్కువ ఏం కనిపించదు, రైట్? కానీ ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ ఆప్షన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడర్ బటన్, ఈ బటన్ లేదా ఈ బటన్ నొక్కినా కానీ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. కానీ ఆన్లైన్ అప్లై చేయాల్సింది ఇక్కడ లింక్ ఏం ఉండదు. ఇక్కడ ఆన్లైన్ అప్లై చేయాల్సిన లింక్ ఏం కనిపించదు. ఈ లింక్ ఎక్కడుంది సార్ అంటే, పైననే మన హోమ్ పేజీలోనే మనకి పైన చూసినప్పుడు ఇగో ఇక్కడ ఉంది గెట్ ఇన్ గూగుల్ పే పక్కనే ప్లే పక్కనే మనకి అప్లై ఆన్లైన్ అని ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని కనుక క్లిక్ చేస్తే మీకు ఇలా అడుగుతుంది, రైట్? యూ విల్ బి రీడైరెక్టెడ్ టు ది అనదర్ వెబ్సైట్ అని. ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు అది వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యి. సో అది ఎక్కడికి వస్తుంది అమ్మా అంటే ఇక్కడికి వస్తుంది, ఇది ఓపెన్ అవుతుంది. సో ఇది ఓపెన్ అయిన తర్వాత, సో దీంట్లో ఇది మొజిల్లా ఫైర్ బాక్స్ అంటే బ్రౌజర్లలో ఇక్కడ ఉంది కదా మొజిల్లా ఫైర్ బాక్స్, ఈ బ్రౌజర్ అయితే మాత్రం రైట్ మంచిగా కనిపిస్తుందని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఈ బ్రౌజర్లో మొజిల్లా ఫైర్ బాక్స్ అనే బ్రౌజర్లో అది మంచిగా కనిపిస్తుందని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. సరే ఒకసారి చూద్దాం అది ఎంత మంచిగా కనిపిస్తుంది అనేది. సో ఒక్కసారి కనుక మనకు వెబ్సైట్లో డైరెక్ట్గా వెళ్ళినప్పుడు ఇది నేను క్లిక్ చేశాను, రైట్? క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చింది, మొత్తానికైతే ఇలా ఓపెన్ అయింది. సో ఇది పేజ్. ఇక్కడ మీరు స్టెప్స్ ఫర్ ఫాలోయింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్తారు. సో ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. స్టెప్స్ ఏమేమి ఉంటాయమ్మా అంటే, ఇక్కడ క్లియర్గా గమనించినప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ యువర్ సెల్ఫ్, అది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. రిజిస్ట్రేషన్ యువర్ సెల్ఫ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఆ తర్వాత లాగిన్ విత్ యువర్ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్, ఇదేందో కూడా చెప్తాను నేను. అండ్ సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్, అదేందో కూడా చెప్తాను మీకు. అప్డేట్ ద పేమెంట్స్, ఇది ఎలా ఉంటుందో కూడా చెప్తాను. అప్లోడ్ ద డాక్యుమెంట్స్, ఇది ఎలా ఉంటుందో కూడా చెప్తాను. వ్యూ ద ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్. సో ఇవి మనం పెట్టాల్సిన డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ని వన్ బై వన్ చూద్దాం మనం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ యువర్ సెల్ఫ్, ఇది ఎలా చేసుకోవాలి. ఇక్కడ కనుక రిజిస్ట్రేషన్ యువర్ సెల్ఫ్ అనే స్టెప్ని కనుక ఫాలో అవుతున్నప్పుడు ఇక్కడ క్లియర్గా ఇక్కడికి వస్తుంది మీకు లాగిన్ పేజీ, దాని పక్కనే ఉంటుంది. మీరు జూమ్ తక్కువ చేసి చూసినట్టయితే దీని పక్కనే ఇక్కడ ఉంటుంది లాగిన్ పేజీ. ఈ లాగిన్ పేజీలో కనుక మనం చెక్ చేసినప్పుడు జూమ్ చేసి కింద కనిపిస్తుంది, చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నా నేను. రిజిస్టర్ యువర్ సెల్ఫ్, దీన్ని క్లిక్ చేస్తున్నా నేను. క్లిక్ చేస్తే ఇగో ఇలా ఓపెన్ అయింది, అది ఇలా ఓపెన్ అయింది. దాన్ని క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అయింది. సో దీంట్లో క్లియర్గా ఇచ్చాడు, మీరు జాగ్రత్తగా గమనించాలి అప్లికేషన్ని. క్లియర్గా ఇచ్చాడు, ఏమి ఇచ్చాడంటే
సో అప్లికేషన్ షుడ్ బి ఫిల్డ్ యాజ్ ఏ ఎస్ఎస్సీ మేమో, ఎస్ఎస్సీ మేమో, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎస్సీ మేమో ప్రకారమే ఫిల్ చేయాలి. ఒక్కసారి కనుక మనం చెక్ చేసినప్పుడు ఇక్కడ ఇది మన ఎస్ఎస్సీ మేమో ఎక్స్వైజెడ్ ఎస్ఎస్సీ మేమో. సో ఈ ఎస్ఎస్సీ మేమోలో అసలు ఏమేమి ఉన్నాయనే దాన్ని బట్టేసే ఇక్కడ ఈ పేర్లు, ఈ పేర్లను చెక్ చేసుకొని సో ఈ డీటెయిల్స్ని మాత్రమే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో దీంట్లో కనుక మనం చెక్ చేసినప్పుడు, రైట్, సో ఇక్కడ మనకి ఎస్ఎస్సి ప్రకారం చేయాలి. ఫస్ట్ ఏం అడిగాడు, అడ్వర్టైజ్మెంట్ రైట్ నెంబర్ అని అడిగాడు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ మనకి తెలిస్తేనేమో డైరెక్ట్గా టైప్ చేయొచ్చు, లేదనుకుంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అక్కడ సెర్చ్ ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఐకాన్ని క్లిక్ చేశాను నేను, ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి. పైన ఉన్నదే మనం గుర్తుపెట్టుకోవాలి, 003 003, రైట్? స్టాఫ్ నర్సెస్ కాంట్రాక్ట్ అని ఉంది కదా ఇక్కడ. సో దీన్ని క్లిక్ చేసుకుని పైన ఉన్నదాన్ని క్లిక్ చేసుకుని ఓకే చేసుకో, ఆటోమేటిక్గా నీకు డీటెయిల్స్ ఫిల్ అవుతాయి. పోస్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ స్టాఫ్ నర్స్ జాన్ 2024, ఇది ఫిల్ అవుతాయి. సో ఇవి ఫిల్ కాగానే ఇవి రైట్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. జూమ్ చేసి చూపిస్తాను మీకు, ఇగో ఇలా ఉంటుంది అది, రైట్? అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏందమ్మా అంటే HR4 రైట్ 001 రైట్ SNC 2024, అండ్ అడ్వర్టైజ్మెంట్ డేట్ ఇగో ఇక్కడ ఉంది, అండ్ అడ్వర్టైజ్మెంట్ పోస్ట్ పోస్ట్ నేమ్ స్టాఫ్ నర్స్ రైట్ కాంట్రాక్ట్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి, చెక్ చేసుకోండి ఇది ఉందా లేదా. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏం అడిగాడమ్మా అంటే ఇక డీటెయిల్స్ అడిగాడుగా, అప్లికేషన్ డీటెయిల్స్ అది ఏందనేది, రైట్? అప్లికేషన్ డీటెయిల్స్ XYZ, మీ ఎస్ఎస్సీ మేమోలో ఏ పేరు ఉందో ఆ పేరు ఇక్కడ రాయాలి, ఎస్ఎస్సీ మేమోలో ఉన్న పేరు రాయాలి, ఎస్ఎస్సీ మేమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అంటే ఫస్ట్ డేట్ ఉంటుంది, ఆ తర్వాత మంత్ ఉంటుంది, ఆ తర్వాత ఇయర్ ఉంటుంది, అది మీరు ఎస్ఎస్సీ మేమో వైజే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ మీది ఏదైతే ఉందో అదే ఫిల్ చేయాలి. దాని తర్వాత కన్ఫర్మేషన్ ఆఫ్ రైట్ మొబైల్ నెంబర్ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ ఆఫ్ మొబైల్ నెంబర్ని మీరు ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ప్రాపర్గా ఫిల్ చేయండి, ఈమెయిల్ ఐడిని కూడా. దాని తర్వాత కన్ఫర్మ్ చేయండి ఈమెయిల్ ఐడిని. ఆ తర్వాత ఇక్కడ సోషల్ స్టేటస్ ఏందని అడుగుతారు, క్యాస్ట్ ఏందని అడుగుతారు, ఆ క్యాస్ట్ని ఫిల్ చేయండి, రైట్? ఆ తర్వాత మీరు పిహెచ్ఆ కాదా అని చెప్పేసి ఇక్కడ ఫిల్ చేసినట్టయితే దానికి ఒక కోడ్ ఉంటుంది, ఈ క్యాప్చా కోడ్ని కనుక మనం ఎంటర్ చేసినట్టయితే మనకు రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత, రైట్, నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ క్లియర్గా రిజిస్ట్రేషన్ అయిపోయింది, అయిపోయిన తర్వాత మీరు లాగిన్ పేజ్కి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ ఇది, స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 2 ఏంటమ్మా అంటే లాగిన్ పేజ్. సో లాగిన్ పేజ్ అంటే ఇప్పుడు స్టెప్ నెంబర్ 1 అయిపోయింది, ఇది అయిపోయింది, యువర్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను స్టెప్ నెంబర్ 2కి వెళ్తున్నా. నేను స్టెప్ 2లో కనుక చెక్ చేసినప్పుడు లాగిన్ పేజ్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఎలా లాగిన్ చేసుకోవాలనేది. సో ఇక్కడ కనుక మనం గమనించినప్పుడు ఈ మెసేజ్ అనేది, ఈ ఇన్ఫర్మేషన్ అనేది అంటే అప్లికేషన్ నేమ్, ఇందాక నువ్వు రిజిస్ట్రేషన్ చేయంగానే అప్లికేషన్ నేమ్ అనేది నీకు, రైట్, అప్లికేషన్ నెంబర్ అనేది నీకు జనరేట్ అవుతుంది, అది ఆ మెసేజ్ కూడా ఉంటుంది క్లియర్గా. నేను మెసేజ్ కూడా మీకు చూపిస్తాను, ఆ మెసేజ్ ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది అనేది కూడా మీకు నేను చూపిస్తాను క్లియర్గా. కనుక మనం గమనించినప్పుడు ఆ మెసేజ్ మోస్ట్లీ మనం కనుక చెక్ చేసుకున్నప్పుడు, రైట్, సో ఇక్కడ మనకి ఆ మెసేజ్ వస్తుంది. ఎలా వస్తుందమ్మా అంటే ఇలా వస్తుంది మన మొబైల్కి. సో ఇది ఒకసారి చూసుకోండి మీరు, రైట్, ఈ మెసేజ్ వచ్చిందా లేదా, ఇలా కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిందా లేదా, రైట్? సో మనం కనుక చెక్ చేసినప్పుడు ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ ఇలా వస్తుంది, రైట్, ఇలా వస్తుంది, BV NEEMS SHS అక్కడ నుంచి మెసేజ్ వస్తుంది. సో డియర్ మన పేరేంటి, నెంబర్, ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మన క్లియర్గా. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, సో ఇది మన రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏందనేది క్లియర్గా ఉంటుంది, ఇది మీరు అక్కడ ఎంటర్ చేయాలి లాగిన్లో. అండ్ పాస్వర్డ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏనండి, అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అదంతా యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేసినట్టయితే అది మీ పాస్వర్డ్ అవుతుంది. సో ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, రైట్, 1 జనవరి, రైట్, 20 అనుకోండి, ఎగ్జాంపుల్ అంత అయితే ఉండదు కానీ, రైట్, 1988 అనుకోండి, రైట్, 1st 1988 అంటే 1st డేట్ 1st జనవరి అండ్ 1988 ఇది మీ పాస్వర్డ్ అవుతుంది. సో పాస్వర్డ్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా డేట్ మంత్ ఇయర్ సీక్వెన్స్లో టైప్ చేస్తే అది మీకు పాస్వర్డ్ అవుతుంది. సో నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. ఏం చేస్తున్నానమ్మా అంటే అప్లికేషన్ నెంబర్ నా మెసేజ్కి వస్తుంది, నా ఫోన్కి వస్తుంది, ప్లస్ ఈమెయిల్ ఐడికి వస్తుంది. దాన్ని నేను తీసుకొని ఇప్పుడు నేను లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అయ్యేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, లాగిన్ అయ్యేటప్పుడు డైరెక్ట్గా కనుక మీరు లాగిన్లో కనుక వెళ్ళినప్పుడు ఇవి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా అడుగుతుంది ఆ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ని ఎంటర్ చేయమని చెప్పేసి. అది మీరు ఎంటర్ చేసి లాగిన్ అవ్వంగానే
మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇది మీ డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్లో కనుక చూసుకున్నప్పుడు మనకి, సో దీంట్లో మీరు క్లియర్గా చూసుకోవాలి, దీంట్లో మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ వన్ కింద మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే, సో స్టెప్ వన్ కింద సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ వన్ ఉంటుంది. స్టెప్ టూ ఏమో పేమెంట్కి సంబంధించి ఉంటుంది. స్టెప్ త్రీ ఏమో అప్లోడ్ ద డాక్యుమెంట్స్ ఉంటుంది. స్టెప్ ఫోర్కి వచ్చేసినట్టయితే మాత్రం మనకి అప్లికేషన్ మొత్తం ఫైనల్గా మనం చూసుకోవాల్సి ఉంటుంది, చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో కనుక మనం ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు, ఫస్ట్ స్టెప్ వన్లోనే మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి. స్టెప్ టూ, స్టెప్ త్రీ, స్టెప్ ఫోర్ అనేది పెద్ద ఇబ్బందికరమైన విషయం కాదు. సో దీంట్లో ఏమేమి అడుగుతారంటే, అప్లికేషన్ డీటెయిల్స్ అడుగుతారు. సో అప్లికేషన్ డీటెయిల్స్లలో క్లియర్గా ఇక్కడ కొన్ని మ్యాండేటరీస్ ఉంటాయి, ఇవి కంపల్సరీ ఫిల్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్స్లో ఉన్నాయి, అన్నీ ఫిల్ అవుతాయి ఇక్కడ, రైట్. దీంట్లో ఫిల్ చేయాల్సింది ఇంటర్నల్లా ఎక్స్టర్నల్లా అనేసి, మ్యాక్సిమం మనంతా ఇక్కడి వల్లమే కాబట్టి ఇంటర్నల్ అప్లికెంట్, సో ఇంటర్నల్లా ఎక్స్టర్నల్లా అంటే నాకు తెలిసి ఇది 2 ఆప్షన్స్ ఉంటాయి, నీమ్స్ డిపార్ట్మెంటా బయట డిపార్ట్మెంటా అని చెప్పేసి. ఒకవేళ మీరు నీమ్స్ అయితే ఇంటర్నల్లే, బయట డిపార్ట్మెంట్ అయితే ఎక్స్టర్నల్ అనేసి ఫిలప్ చేసుకోండి. అండ్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మనం టెక్నికల్ టీమ్కి క్లారిఫై చేసుకోవచ్చు ఆ డౌట్స్కి సంబంధించి. నెక్స్ట్ కనుక మనం చెక్ చేసుకున్నట్టయితే, అప్లికేషన్ మ్యాండేటరీ ఎస్ఎస్సీ డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఏదో ఒకటి తీసుకొని ఇక్కడ, సో ఆ డీటెయిల్స్ని మనం సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఇది మ్యాండేటరీ అవుతుంది, ఇక్కడ ఇలా స్టార్ ఇచ్చారంటే అది మ్యాండేటరీ అవుతుంది. ఆ మ్యాండేటరీ డీటెయిల్స్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ కనుక చెక్ చేసుకున్నప్పుడు, అప్లికేంట్ ఆక్యుపేషన్ ఏందని అడుగుతారు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు, సో మ్యారీడా అన్మ్యారీడా. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా అడిగాడు. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఐడెంటిఫికేషన్ మార్క్ అనేవి, ఆ మార్క్స్ అనేది ఎస్ఎస్సి మెమోలో కూడా ఉంటుంది. ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది, రైట్, ఇది మోల్, సో ఇది ఎస్ఎస్సి మెమోలో కూడా ఉంటుంది. కాబట్టి ఎస్ఎస్సి మెమోలో ఉన్నది ఎంట్రీ చేసేస్తే అది బెటర్ అయిపోతుంది ఇక్కడ, రైట్. ఆ తర్వాత కొన్ని పేరెంట్ డీటెయిల్స్ అడుగుతారు, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ కంపల్సరీ రాయాలి, వాళ్ళ ఏజ్ రాయాలి, వాళ్ళ ఆక్యుపేషన్ రాయాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు దగ్గర పెట్టుకోవాలి. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం దగ్గర పెట్టుకుంటేనే అప్లికేషన్ ఈజీ అవుతుంది. అండ్ దీంట్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అప్లికేషన్ మొత్తం ఒకేసారి ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ని సేవ్ అండ్ అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమే ఉందనుకో, ఆ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఫిల్ చేసి సేవ్ అండ్ అప్డేట్ అని చేసినట్టయితే ఈ కాలం అప్పటి వరకు సేవ్ అవుతుంది. నెక్స్ట్ కాలానికి పోయేటప్పుడు, అంటే నెక్స్ట్ కాలం ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేకపోతే, ప్రస్తుతానికి ఈ కాలంలో ఉండే ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేయండి. నెక్స్ట్ అకాడమిక్ బోండి, అకాడమిక్ పోయినప్పుడు మీకు అకాడమిక్ అడుగుతారు. కానీ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇది ఒకసారి తెలుసుకుందాం మనం కూడా, ఏంటంటే ఇక్కడ రీసెర్చ్ పేపర్ డీటెయిల్స్ని మ్యాండేటరీ పెట్టాడు, కానీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ని మాత్రం మ్యాండేటరీ చేయలేదు. మరి అదేందనేది ఒక్కసారి మనం తెలుసుకుందాము. ప్రజెంట్ అయితే మాత్రం క్వాలిఫికేషన్ రాయాలి ఇక్కడ. ఓన్లీ బీఎస్సీ నర్సింగ్ ఆప్షనే చూపిస్తుంది, వేరేదేం చూపించదు. బీఎస్సీ నర్సింగ్ అని చూపిస్తుంది. సో ఎక్కడ చదివామనేది, ఏ యూనివర్సిటీ అనేది క్లిక్ చేస్తే మీరు మీ యూనివర్సిటీ ఎన్టీఆర్ యూనివర్సిటీయా, కాలేజీ యూనివర్సిటీయా, లేదంటే నీమ్స్ యూనివర్సిటీ అనేసి మెన్షన్ చేయాలి. అండ్ ఎన్ని అటెంప్ట్స్లో పాస్ అయ్యారు, 1 అటెంప్టా 2 అటెంప్టా అనేది చెక్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, ఎన్ని మార్క్స్ పర్సంటేజ్, మార్క్స్ పర్సంటేజ్ ఎంత అని చెప్పేసి, అంటే టోటల్ మార్క్స్ మనకి బీఎస్సీ నర్సింగ్లో ఉండే టోటల్ మార్క్స్. సో అది ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటాయి ఆ మార్క్స్. ఆ మార్క్స్ని మీరు పర్సంటేజ్ తీసుకొని 75% లేదంటే ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయనేది కూడా మెన్షన్ చేయాలి. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ దాకా బీఎస్సీ నర్సింగ్లో ఉండే సబ్జెక్ట్స్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, రైట్. దాంతోపాటు రీసెర్చ్ పేపర్ డీటెయిల్స్ అడుగుతున్నారు ఇక్కడ మ్యాండేటరీ ఆప్షన్ కింద. సో బీఎస్సీ నర్సింగ్ ఒకవేళ 4th ఇయర్ ఉన్నట్టయితే, బీఎస్సీ నర్సింగ్ 4th ఇయర్లో రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉన్నట్టయితే, ఆ రీసెర్చ్ స్టడీ ఏం చేశారు, అది ఎప్పుడు పబ్లికేషన్ అయింది, టైటిల్ ఏంది, దానికి సంబంధించి బ్రీఫ్ డిస్కషన్, ఆ స్టడీస్ అనేది దేనికి సంబంధించింది, అది ఎక్కడ సబ్మిట్ చేశారనే దాని మీద ఒక ఆప్షన్స్ అయితే అడుగుతున్నారు మ్యాండేటరీ రీసెర్చ్ పేపర్ డీటెయిల్స్ అనేసి. సో అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్, అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత, ఆ డేట్ ఏంటి, సో అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, అండ్ దాని కంట్రీ ఏంటి, దాని స్టేట్ ఏంటి, దాని సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ అప్లోడ్లో అడుగుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఇదేం మ్యాండేటరీ కాదు, ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం అయితే ఏం లేదు, రైట్. కాబట్టి ఇది పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం కాదు, ఎవరికైతే ఉందో వాళ్ళే పెట్టండి, లేదనుకుంటే అవసరం లేదు. అడ్రస్ అడుగుతాడు లాస్ట్లో, అడ్రస్ని మాత్రం పెట్టండి. ప్రజెంట్ మీరు ఉంటున్న అడ్రస్ అయితే కరస్పాండెంట్ అడ్రస్ అవుతుంది, మా పర్మనెంట్ అడ్రస్ మీకు తెలుసు, మీ ఊరు ఎక్కడైతే ఉందో అది మీ పర్మనెంట్ అడ్రస్ అవుతుంది. సో ఈ డీటెయిల్స్ని ఫిలప్ చేసిన తర్వాత మీకు
పేమెంట్ గేట్వే, పేమెంట్ గేట్వేకి వెళ్తారు మీరు. సో అప్పటిదాకా ఈ పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ కాదు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, టూ ఆప్షన్స్ ఉంటాయి. సేవ్ అండ్ అప్డేట్ చేసినట్టయితే అంతవరకు అది సేవ్ అవుతుంది. అది కాకుండా చాలామంది మర్చిపోయి ఏం చేస్తారంటే గబగబగబా ఫిల్ చేసి దీన్ని క్లిక్ చేస్తారు, ప్రివ్యూ అండ్ ఫైనల్ అని ఫిల్ క్లిక్ చేస్తారు. అప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ ఇట్లా కనిపిస్తాయి, ప్రివ్యూ అండ్ ఫైనల్లో డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. కానీ ఇక్కడికి వచ్చి ఆగండి, ఇక్కడ డీటెయిల్స్ అని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఆగండి. ఎందుకు ఆగండి అని చెప్తున్నానంటే నేను ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కనుక మీరు రైట్ ఫైనల్ సేవ్ అని నొక్కేసినట్టయితే, ఫైనల్ అండ్ సేవ్ అని నొక్కేసినట్టయితే ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే మీ అప్లికేషన్ అనేది రైట్ ఫైనల్ అయిపోతుంది. ఇక్కడ ఎర్రర్ వచ్చింది ప్రస్తుతానికి అయితే, కానీ ఇప్పుడు ఎర్రర్ కొరక లేకపోయినట్టయితే మీ డీటెయిల్స్ అనేవి ఫైనల్ అయిపోతాయి. సో ఈ ఫైనల్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా గేట్వేకి వెళ్లాల్సి ఉంటుంది రైట్. కాబట్టి మీరు ఈ ఇన్ఫర్మేషన్ అయితే జాగ్రత్తగా చెక్ చేసుకుని అంతా అప్లోడ్ చేసిన తర్వాత, కరెక్ట్గా చేసిన తర్వాత మాత్రమే ఫైనల్ చేస్తే మీకు అది ఆటోమేటిక్గా గేట్వేకి వెళ్తుంది. గేట్వే దగ్గర నుంచి మీకు ఫైనల్ వ్యూ ఆఫ్ అప్లికేషన్ అవుతుంది. ఆ అప్లికేషన్ కాపీని, ఫైనల్గా వచ్చే అప్లికేషన్ కాపీ, హార్డ్ కాపీ ఏదైతే ఉందో అది మీరు ప్రింట్ తీసుకుని దాని మీద సైన్ చేసి దానికి కావాల్సిన ఇందాక నేను చెప్పిన డీటెయిల్స్ అన్నింటినీ ఎన్క్లోజ్ చేసుకుని నీమ్స్ హాస్పిటల్లో ఇందాక నేను చెప్పినట్టు సెకండ్ ఫ్లోర్లో కనుక మీరు సబ్మిట్ చేసినట్టయితే సో ఆ అప్లికేషన్ యాక్సెప్ట్ అవుతుంది. ఎలాంటి టెక్నికల్ డౌట్స్ ఉన్నా కానీ, ఇక్కడ వాళ్ళు ఇస్తారు సపోర్టింగ్ టీమ్ నెంబర్ ఇస్తారు. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే టెక్నికల్ టీమ్ అనేది మనకు గైడ్ చేస్తారు. సో ఇది నీమ్స్ హాస్పిటల్లో జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇలాంటి జాబ్స్ ఇంకెక్కడెక్కడ పడుతున్నాయి, గవర్నమెంట్ జాబ్స్లో కాంట్రాక్ట్ ఏవి, రెగ్యులర్ ఏవి, స్టేట్ గవర్నమెంట్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ని మనము నిద్యా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము. సో కాబట్టి ఈ నిద్యా ఛానల్ని మీరు కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మన ఫ్రెండ్స్కి రైట్. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.